ఐదు టెస్ట్ల లో భాగంగా హైదరాబాద్ వేదిక జరిగిన తొలి టెస్ట్లో లో ఇంగ్లాండ్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో భారత్ ని ఓడించింది ఈ గెలుపుతో ఐదు టెస్ట్ల సిరీస్ లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది ఈ విజయంపై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు తన కెప్టెన్సీ కెరియర్ లో గొప్ప గొప్ప అని చెప్పాడు విజయానంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్ భారత తీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రణాళికలు రచించామని చెప్పాడు నేను ఇంగ్లాండ్ టెస్ట్ సారథ్య బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాం గొప్ప విజయాలు సాధించాం కొన్నింట్లో ఓడిన అసాధారణ మ్యాచ్ల్లో లో భాగమయ్యాం వేదికేదైనా ప్రత్యర్థి ఎవరైనా గొప్ప ప్రదర్శన కనబర్చాం ఈ విజయం చాలా గొప్పది కెప్టెన్ గా విదేశాల్లో నేను సాధించిన తొలి విజయం ఇదే అని స్టోక్స్ అన్నాడు అయితే నేను మ్యాచ్ను బాగా పరిశీలిస్తాను తొలి ఇన్నింగ్స్ లో నుంచి నేను చాలా నేర్చుకున్నాను భారత స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారు వారిని రోహిత్ ఎలా వాడుకుంటున్నాడు ఫీల్డ్ ప్లేస్మెంట్ ఎలా ఉంటుందని బాగా పరిశీలించాను మా ఫీల్డింగ్ టైంలో లో రోహిత్ లా ఫీల్డ్ ను సెట్ చేయడంతో పాటు బౌలర్స్ ను మార్చే ప్రయత్నం చేశాం ఈ విజయం ప్రతి ఒక్కరిని థ్రిల్ చేసింది అరంగేంట్రల్ లో టామ్ హార్ట్లీ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు గాయ నుంచి కోలుకుని రేంట్ర ఇచ్చిన మ్యాచ్ లోనే ఒలిపోప్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు తొలిసారి జట్లోకి వచ్చిన హార్ట్లీ ఎలాంటి అనుభవం లేకపోయినా అద్భుతంగా బౌలింగ్ చే ఈ విజయం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది ఏం జరిగినా అతనితో సుదీర్ఘంగా బౌలింగ్ చేయించాలనుకున్నాను మేం సెలెక్ట్ చేసిన ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాం ఉపఖండంపై ఎక్కువ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండడం నా అదృష్టం జోరూట్ కూడా ఇక్కడ ఆడిన అనుభవం ఉంది నెంబర్ త్రీలో బ్యాటింగ్ వచ్చిన ఓలీ పోప్ ఆడిన ఇన్నింగ్స్ చాలా అద్భుతం స్వీప్ రివర్స్ స్వీప్ షాట్లతో పాటు అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేశాడు ఉపఖండంపై అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన ఏకైక ఇంగ్లీష్ బ్యాటర్ అతనే అని బెన్ స్టోక్స్ చెప్పుకు